ఇండియా కూటమి పార్టీలతో సఖ్యతమై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ స్పష్టత ఇచ్చారు. వైసీపీ నిరసనకు కాంగ్రెస్ తప్ప ఇండియా కూటమిలో పార్టీలన్నీ వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ మాత్రం ఎందుకు సంఘీభావం ప్రకటించలేదో వాళ్ళకి తెలియాలన్నారు. కాంగ్రెస్లోకి మణిపూర్లో ఒక రూల్, ఏపీలో మరో రూల్ ఉందా అని ప్రశ్నించారు. మణిపూర్ లాంటి పరిస్థితులే ఏపీలో ఉంటే కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదన్నారు. మణిపూర్లో అల్లర్లు, దాడుల మీద స్పందించే కాంగ్రెస్ ఏపీలో ఎందుకు రియాక్ట్ అవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీకి, కాంగ్రెస్కి, చంద్రబాబుకి, రేవంత్కి మధ్య లింక్ ఏంటని అనుమానించారు. ఆ అనుబంధంపై వాళ్లనే అడగాలన్నారు. తమతో కలిసి వచ్చే పార్టీలతో భవిష్యత్తులోనూ కలిసి పోరాడతామని జగన్ తెలిపారు. ఇండియా కూటమి పార్టీలతో సఖ్యతపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ స్పష్టత ఇచ్చారు. వైసీపీ నిరసనకు కాంగ్రెస్ తప్ప ఇండియా కూటమిలో పార్టీలన్నీ వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ మాత్రం ఎందుకు సంఘీభావం ప్రకటించలేదో వాళ్ళకే తెలియాలన్నారు. కాంగ్రెస్కి మణిపూర్లో ఒక రూల్, ఏపీలో మరో రూల్ ఉందా అని ప్రశ్నించారు. మణిపూర్ లాంటి పరిస్థితే ఏపీలో ఉంటే కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదు. మణిపూర్లో అల్లర్లు, దాడుల మీద స్పందించే కాంగ్రెస్ ఏపీలో ఎందుకు రియాక్ట్ అవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీకి, కాంగ్రెస్కి, చంద్రబాబుకి, రేవంత్కి మధ్య లింక్ ఏంటని అనుమానించారు. ఆ అనుబంధంపై వాళ్ళనే అడగాలన్నారు. తమతో కలిసి వచ్చే పార్టీలతో భవిష్యత్తులోనూ కలిసి పోరాడతామని జగన్ స్పష్టం చేశారు. కేంద్ర విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. ప్రజెంటేషన్ అదేవిధంగా వైట్ పేపర్ ఏదైతే ప్రభుత్వం విడుదల చేస్తుందో ఆ విడుదల చేసేటువంటి వైట్ పేపర్ పైన ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా వాస్తవాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్, అదేవిధంగా ఢిల్లీ వేదికగా జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో ఇండియా కూటమిలో చేరతారనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన జగన్ ఒక క్లారిటీ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏపీలో జరిగినటువంటి దాడులు అరాచకాలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఢిల్లీలో ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీని కూడా ఏర్పాటు చేశామని, అయితే ఇండియా కూటమిలో కొన్ని పార్టీలు మాత్రమే వచ్చాయి కానీ కాంగ్రెస్ పార్టీ కూడా రాలేదు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని కూడా ఆహ్వానించినట్లుగా కూడా ఆయన సమాధానం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబుతో చేస్తున్నటువంటి మంత్రాలు, ఆ మంత్రాలకు సంబంధించి రాజకీయంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలపై కూడా ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీటితో పాటు బీజేపీ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ లాంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా పిలిచినప్పటికీ కూడా వాళ్ళెవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇక మళ్లీపూర్ అల్లర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఏపీలో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి, రాజకీయపరమైనటువంటి దాడులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకు స్పందించడం లేదు అని కూడా ఆయన ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీలో జరుగుతున్నటువంటి దాడులు ఘటనలకు సంబంధించి, ఇంకోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం పైన ఎలాంటి వ్యూహం ఉంటుంది, ఎలాంటి ఎత్తుగడ ఉంటుందో అని కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పొలిటికల్ సెక్టార్ లో ప్రచారం కూడా జరుగుతుంది, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో చేరుతుందన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. వీటిపైన ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.